नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम वार्ता मुख्यांशालु करोना कट्टडी की रैल्वे सिब्बंदी सरिकोत्त आविष्करणलु टूल सानिटाइजर बाक्सुलु रूपोंदिंचिन लोको शेड ओके देब्बकु रेंडु पेट्टलु कालुष्य नियंत्रण आरोग्य परिरक्षणकु सैक्लिंग ट्राक्लनु निर्मिस्तुन्न जीवीएमसी జిల్లాలో కొనసాగుతున్న కరోనా కలకలం తాజాగా మరో 765 పాజిటివ్ కేసులు నమోదు కర్రసాముకు నగరంలోను పెరుగుతున్న ఆదరణ ఆత్మరక్షణ విద్యగా అభ్యసిస్తున్న యువత కరోనాతో ఆన్లైన్ చదువులు ఒత్తిడిలో విద్యార్థులు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం సమస్య ఉన్నప్పుడే పరిష్కారం గురించి ఆలోచిస్తాం ఆ ఆలోచనలను కొత్త ఆవిష్కరణలంటూ పుట్టుకొస్తాయి కోవిడ్ కష్టకాలంలోనూ వాల్తే రైల్వే డివిజన్ చేపడుతున్న వినూత్న సాంకేతిక ఆవిష్కరణలే దీనికి నిదర్శనం ఇండియన్ రైల్వేస్ లో మరే డివిజన్ చేయలేని అద్భుత ఆవిష్కరణలతో రికార్డులు సృష్టిస్తోంది ఆ ఆవిష్కరణలు ఏంటో చూసేద్దామా మరి కోవిడ్ విజృంభణ నేపథ్యంలో విశాఖ రైల్వే లోకో షెడ్ సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది వైరస్ నుండి రక్షణ కోసం ప్రతి చోట ఉపయోగించేలా లెగ్ శానిటైజేషన్ స్టాండ్ను తయారు చేసింది ప్రతి టూల్ను శానిటైజ్ చేసేలా దీనిని ఏర్పాటు చేసింది సిబ్బంది పనిచేసే క్రమంలో టూల్స్ బాక్స్ను పరిశుభ్రంగా ఉంచేలా దీనిని రూపొందించారు వైరస్ నుండి విముక్తి కోసం అత్యద్భుత పరిష్కారాన్ని చూపించింది కరోనా మహమ్మారిని ధీటుగా ఎదుర్కొనే క్రమంలో డీజిల్ లోకో షెడ్లో ఆపరేటెడ్ హ్యాండ్ వాష్ బేసిన్లు హ్యాండ్ శానిటైజర్లు డిస్పెన్సర్లు పేపర్ ఫైల్ శానిటైజర్లు తదితర పరికరాలను కూడా తయారు చేసింది కోవిడ్ ఉద్రృతి నేపథ్యంలో విశాఖ లోకో షెడ్ అద్భుత ఆవిష్కరణలతో ప్రత్యేకతను చాటుకుంటోంది ఈ ఆవిష్కరణలతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసి తీరుతామన్న ఆత్మవిశ్వాసం సిబ్బందిలో కలిగిస్తోంది కోవిడ్ 19 మహమ్మారిపై పోరాటంలో విశాఖపట్నం రైల్వే లోకో షెడ్ కీలక పాత్ర పోషిస్తోంది ఈ షెడ్లో అందుబాటులో ఉన్న పరికరాలతోనే అత్యద్భుత ఆవిష్కరణలు చేస్తూ ఔరా అనిపించుకుంటోంది వినూత్న ఆలోచనలతో కోవిడ్ నియంత్రణ పరికరాలను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది లోకో షెడ్లో పనిచేసే ఉద్యోగులే తమ రక్షణార్థం ఈ శానిటైజేషన్ పరికరాన్ని రూపొందించారు అలాగే టూల్ శానిటైజేషన్ బాక్స్ను కూడా తయారు చేసి ఔరా అనిపించారు ముఖ్యంగా ఒకరి నుండి మరొకరికి వైరస్ సోకకుండా ఈ లోకో షెడ్లో రూపొందించిన అత్యద్భుత శానిటైజేషన్ పరికరాలు సిబ్బంది మేధోశక్తికి అద్దం పడుతున్నాయి We have also tool sanitizer. It has having two openings. In one side, this tool issuer, he will put the tools. Then on the other side, after a certain timer fixed, we have with a buzzer. When the buzzer sound stops, then he opens the other side of the door and take out the these tools. Its idea is that because the tools are used by different persons. So there is also a chance in the tool surface there may be a bacteria or viruses. So to give a good surroundings or a safety tool, so we use this ultraviolet light as a tool sanitization equipment and it is used in our sub-tool room. విశాఖ నగరంలో సైక్లింగ్ ట్రాక్ల నిర్మాణానికి జీవీఎంసీ శ్రీకారం చుట్టింది స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా వీటిని అభివృద్ధి పరుస్తోంది కాలుష్యం ఊబకాయాన్ని తగ్గించి శారీరక దృఢత్వాన్ని పెంపొందించే సైక్లింగ్ ట్రాక్లపై ఏసీటీ కథనం గతంలో జీవీఎంసీ సైక్లింగ్ను ప్రోత్సహించింది రామాంజనేయులు కమిషనర్గా ఉన్న సమయంలో జీవీఎంసీఏ స్వయంగా ఈ సైకిళ్లను కొనుగోలు చేసి సైక్లింగ్ను ప్రోత్సహించింది అతను బదిలీ తర్వాత కొంతకాలానికి ఈ సైకిళ్లు మూలన పడ్డాయి దాన్ని ప్రజలు మర్చిపోయారు కరోనా నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జీవీఎంసీ సైక్లింగ్ ట్రాక్ల నిర్మాణం చేపట్టింది స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా జీవీఎస్సీసీఎల్ గతంలో 19 రహదారులను ఆకర్షణీయ వీధులుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదన చేసింది ప్రస్తుతం ఉన్న రహదారుల వెడల్పు తగ్గించి నడక మార్గం సైక్లింగ్కు అనువుగా ప్రత్యేకమైన ట్రాక్ను ఆ వీధుల్లో వేరువేరుగా అభివృద్ధి చేయాలని భావించింది అయితే ట్రాక్ల నిర్మాణం వల్ల
ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుందని అప్పట్లో పలువురు నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 6 రహదారులు మాత్రమే అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిలో భాగంగా వడా చిల్డ్రన్ థియేటర్కు ఆనుకుని ఉన్న రహదారి, పోలమాంబ టెంపుల్కు రహదారి, హార్బర్ పార్క్ రహదారిలో 2.5 కిలోమీటర్ల మేర ప్రస్తుతం సైక్లింగ్ ట్రాక్ పనులు చేపట్టారు. ఈ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే కాలుష్య నివారణతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకునేందుకు అవకాశం కలుగుతుందని పలువురు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. విశాఖ చాలా స్మార్ట్ సిటీ అండి. ఇక్కడ బీచ్ కానీ, రిషికొండ కానీ, కైలాసగిరి కానీ ఇక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా సైక్లింగ్ ట్రాక్ వేస్తున్నారు బీచ్ దగ్గర. అది చాలా సంతోషకరం. సైక్లింగ్ చేయడం, వాకింగ్ చేయడం వల్ల మనిషి చాలా ఫిట్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు. కరోనాను కూడా తట్టుకునే శక్తి కూడా ఉంటుంది. ఇది సైక్లింగ్ ట్రాక్ వేయడం వల్ల దాన్ని సైక్లింగ్ చేసి వాళ్ళు ఫిట్గా ఉండి వాకింగ్, ఇప్పుడు రోడ్లు వాకింగ్ చేయడానికి ఎలాగైతే ప్లాట్ఫామ్స్ వేసారో అలాగే కూడా సైక్లింగ్ కూడా ప్లాట్ఫామ్ వేయడం వల్ల పిల్లలు దాన్ని తొక్కి వాళ్ళ ఆసక్తితో వాళ్ళు కూడా హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతుంది. సో ఇది ఇంకా బేగా త్వరగా వేయాలని కోరుకుంటున్నాం. జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. జిల్లా అంతటా విస్తరించి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. స్పీడ్ను కొనసాగిస్తూ కల్లోలం సృష్టిస్తోంది. కేసులు, మృతుల సంఖ్యను పెంచుకుపోతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కొత్తగా 765 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా జోరుగా కొనసాగుతోంది. వైరస్ దాటికి జిల్లా గజగజ వణికిపోతోంది. కేసుల నమోదులో ప్రతాపం చూపిస్తూ మరణ మృదంగం మోగిస్తోంది. తాజాగా 765 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40,944 చేరింది. చికిత్స పొందుతూ 5 మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 284 పెరిగింది. ఓవైపు కేసులు పెరుగుతున్నప్పటికీ మరోవైపు అందుకు తగ్గట్టు వైద్య సదుపాయాలు కల్పించకపోవడంతో జిల్లాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. పల్లెలకే పరిమితమైన కర్రసామ గరిడిని ఇప్పుడు పట్టణాలు, నగరాల వరకు కూడా తీసుకొచ్చారు. విశాఖ బీచ్ రోడ్లో పోలీస్ మెస్ దగ్గరలోని యువతకు కర్రసామ శిక్షణ అందిస్తున్నారు. బాక్సింగ్ ఛాంపియన్షిప్ అయిన లక్ష్మణ్ దేవ్ మరుగున పడిపోతున్న కర్రసామ విద్యను విశాఖలో యువతకు తరిఫేదిస్తూ ఆత్మరక్షణలో మెళకువలు నేర్పుతున్నారు. ఇప్పటికే సుమారు 5,000 మంది యువతకు ఈ విద్యలో తరిఫేదు అందించారు. పూర్వకాలంలో పల్లెటూళ్లలో కత్తిసాము, కర్రసాము, గరిడీలు పండగ, తిరునాళ్లు, ఈ ఉత్సవాల్లో చిడతలు, చిటికలు, తప్పిడగుళ్ళు, కోలాటాలతో పాటు చేస్తూ ఉండేవారు. సాముగరిడి ప్రదర్శన ఈ ఉత్సవానికి మరింత ఉత్సాహాన్నిచ్చేది. యువత పోటీపడి ప్రదర్శించేవారు. అయితే ప్రస్తుతం నగరాల్లో యుక్త వయసు అమ్మాయిలు ఈ విద్యను నేర్చుకోవడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఆత్మరక్షణకు ప్రధాన విద్యగా దీనిని పరిగణిస్తున్నారు. కరేటే, కుంగ్ఫూ, బాక్సింగ్ వంటి మార్షల్స్ ఆర్ట్స్ కంటే ఈ కర్రసాము మరింత రక్షణగా యువతలకు ఉపయోగపడుతుందని శిక్షకులు చెబుతున్నారు. దిశ, నిర్భయ వంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ సాముగరిడి ఎంతగానో ఉపయోగపడనుంది. మృగాల నుండి రక్షణకు పూర్వకాల విద్య మంచి ఆయుధంగా ఉంటుంది. బీచ్ ప్రాంతంలో శిక్షణ ఇవ్వడం వల్ల వాకర్స్ని ఆకట్టుకుంటోంది. తక్కువ ఖర్చుతో కూడిన క్రీడ కావడంతో సామాన్య మధ్యతరగతి యువత కూడా సాముగరిడి నేర్చుకోవడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఈ కరసామ అనేది విశాఖపట్నంలో ఎక్కడ కూడా చేయట్లేదు. అది కర్రసామ అంతరించిపోకూడదు అనే ఉద్దేశంతో విశాఖపట్నం వైఎస్ఆర్ పార్క్లో మేము గత 7 సంవత్సరాల పెట్టి అక్కడ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాము. దగ్గర ఎప్పటికీ ఒక 400-500 మంది కూడా నేర్చుకోవడం జరిగింది. మేము కాంపిటీషన్ కూడా వెళ్తుంటాం. అయితే స్టేట్ కాంపిటీషన్స్ ఉన్నాయి, దీంట్లో నేషనల్స్ కూడా ఉన్నాయి. స్టేట్ కాంపిటీషను లాస్ట్ టైం గుంటూరులో జరిగింది. గుంటూరులో 11 మందిని పంపించాం. అందులో 9 గోల్డ్ మెడల్స్ వచ్చాయి, 2 సిల్వర్ మెడల్స్ వచ్చాయి. అలాగే పెట్టాపురంలో కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ 16 మందిని టోర్నమెంట్కి పంపించాం. అందులో 16 మంది కూడా ఒక్కొక్కరు 2 ఈవెంట్లు, 3 ఈవెంట్లు చేయవచ్చు. అలా 36 మెడల్స్ వచ్చాయి. 13 గోల్డ్, 8 సిల్వర్, మిగతా బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి అన్నమాట. అయితే ఈ కళ అంతరించిపోకూడదు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే పబ్లిక్లో రెస్పాన్స్ కూడా బాగుంది. నెక్స్ట్ ఈయన మాకు మంచి వెల్ విషరు దండు నాగేశ్వరరావు గారు, మా బాక్సింగ్కి ఆర్వస్ చైర్మన్ అంటారు. ఈయన కూడా ప్రతి కరస్వామ విషయంలో కూడా లాస్ట్ టైం వైజాగ్ ఫెస్ట్లో కూడా మాతో తీసుకెళ్లి చేయించారు. అది మా పిల్లలకి ఎంతో ఉత్సాహం అనిపించింది. అంటే అంతవరకు ఏదో గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసుకోవడం తప్పించి బయట చేయడం అనేది లేదు. ఆ విశాఖ ఉత్సవంలో అప్పుడు మన ఏయూ గ్రౌండ్స్లో పెట్టారు విశాఖ ఉత్సవం. ఆ తర్వాత మన జీవీఎం చదువు గాంధీ పార్క్లో పెట్టారు. దాంట్లో ఈయన సపోర్ట్ వల్ల మేము అక్కడికి వెళ్ళి చేయడం జరిగిందండి. దగ్గర ఇంతవరకు ఈ 7 సంవత్సరాల్లో ఎంతవరకు కూడా 400-500 మంది స్టూడెంట్స్ నేర్చుకొని ఉంటారండి. అయితే ఇప్పుడు ఈ ఒకరు చూసి అలాగా పబ్లిక్లో కూడాను ప్రతి ఒక్కరు కూడా నేను నేర్చుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నారు. మా గురువు గారి పేరు లక్ష్మణ్ దేవ్. అతని దగ్గర నేను
గత నాలుగేళ్ళుగా ఈ కరసమ అనే విద్య నేను నేర్చుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే ఆడవాళ్ళకి చాలా మంచి ఉపయోగం అన్నమాట. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్తున్నా మనకి అంత సేఫ్గా ఉండట్లేదు ఆడపిల్లలకి. సో ఇదేంటంటే ఒక సెల్ఫ్ డిఫెన్స్ లాంటిది అన్నమాట. అంతేకాకుండా ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా కూడా ఉండడానికి ఇది పనికొస్తుంది అన్నమాట. సో ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఇది నేర్చుకుంటే, అమ్మాయే కాదు అబ్బాయిలు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. కరోనా అన్ని వ్యవస్థల మాదిరిగానే విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటోంది. దాదాపు 5.5 నెలలుగా తరగతి గదులకు దూరం చేసింది. అక్కడితో ఆకుండా ఆన్లైన్లోనే పాఠాలతో వారిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్న ఆన్లైన్ పాఠాలపై ACT కథనం. కోవిడ్ దెబ్బకు అన్ని రంగాలు అతలకొతలమయ్యాయి. పిల్లల చదువులు అటకెక్కాయి. విద్యార్థులను తరగతి గదులకు దూరం చేసింది. ఇదిలా ఉండగా లాక్డౌన్ కారణంగా విద్యా సంస్థల యాజమాన్యాలు అమలు చేస్తున్న ఆన్లైన్ క్లాసుల కారణంగా విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు, కంటి సమస్యలకు గురవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను ఉల్లంఘించి పలు విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలను బోధిస్తున్నాయి. ఈ పేరుతో ఫీజులు వసూళ్లకు తెగబడుతున్నాయి. ఈ మేరకు పేరెంట్స్ సెల్ ఫోన్లకు మెసేజ్లు కూడా పంపిస్తున్నారు. దీనిలో రుసుములు కట్టాల్సిన సమయాలను కూడా నిర్దేశిస్తున్నారు. దీంతో కరోనా వల్ల ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తల్లిదండ్రులకు విద్యా సంస్థల యాజమాన్యాల తీరు మరింత తలనొప్పిగా తయారైంది. మరోపక్క తమ పిల్లలు ఆన్లైన్ పాఠాల కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారంటూ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆన్లైన్ విద్యా బోధన విద్యార్థుల శారీరక మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు మొబైల్తో గడపడం వల్ల దాని నుండి వచ్చే రేడియేషన్ చాలా ప్రమాదకరంగా మారుతోంది. స్క్రీన్ టైం పెరిగితే దుష్పరిణామాలు ఉంటాయని కొన్ని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ స్క్రీన్ల నుండి విడుదలయ్యే కిరణాలు విద్యార్థుల కంటి చూపుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అయితే దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా చాలామంది తల్లిదండ్రులు పిల్లలను స్కూలుకి పంపించడానికి సుముఖత వ్యక్తపరుస్తుండడం తెలుస్తోంది. మరోవైపు ఆన్లైన్ క్లాసుల్లో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు పూర్తి స్థాయిలో వినలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. బోర్డుపై రాసిన చిన్న చిన్న అక్షరాలను చూడలేక విద్యార్థుల కళ్ళపై ఒత్తిడి పెరుగుతోందని, అందువల్ల విద్యార్థుల ఆన్లైన్ క్లాసుల విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గవర్నమెంట్ కరోనా సిచ్యువేషన్స్ రావడం వల్ల చాలా డిఫరెంట్ రూల్స్ అన్నీ మారాయి. సో దానివల్ల ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం కానీ స్కూల్స్ అందరూ ఇంకా అన్ని ఆన్లైన్ బేసిస్లో చేయడం స్టార్ట్ చేశారు. అది దానివల్ల ప్రోజ్ కాన్స్ రెండు ఉన్నాయి. పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉంది. మంచిదే పిల్లల్ని ఎప్పుడు అంటే చదువుకోవడానికి ఉండాలి, వాళ్ళు ఇంకా స్టడీస్ నుండి డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అనేసి రెగ్యులర్ క్లాసెస్ పెట్టడం మంచిదే. కానీ దానివల్ల నెగిటివిటీ మెయిన్గా మనకి ఏంటంటే, యాజ్ అ ఫ్యామిలీ స్టూడెంట్గా వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ పిల్లలు చాలా ఎక్కువ అడిక్ట్ అయిపోతారు ఫోన్స్కి. ఆ అడిక్ట్ అవ్వడం వల్ల ఇన్కేస్ తర్వాత ఈ పాండమిక్ సిచ్యువేషన్ అనేది ఇంకెలా ఉండిపోదు. పాండమిక్ అనేది తర్వాత పోతుంది. కానీ ఆ తర్వాత వెన్ దే గెట్ బ్యాక్ ఇన్ టు ద స్కూల్స్ అప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి ఫోన్స్ మీద ఎక్కువ అడిక్షన్ వచ్చిన వల్ల వాళ్ళు నార్మల్ స్టడీ బుక్ స్టడీ చేయలేరు. ఇంకా అది కంప్లీట్గా పోతుంది. వాళ్ళు ఇప్పుడు బేసిక్గా ఏంటంటే అండర్స్టాండింగ్ స్టడీస్ అంటే అండర్స్టాండింగ్ ఉంటేనే వాళ్ళది కరెక్ట్ డెప్త్ ఏదైనా నేర్చుకోగలుగుతారు. కానీ ఇప్పుడు ఆన్లైన్ అయిపోవడం వల్ల పిల్లలు ఎంతమంది పిల్లలు అసలు ఇంట్రెస్ట్ చూపించి చదువుతున్నారు అది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. అంటే చాలామంది పిల్లలు లైక్ ఆన్ చేసేసి మ్యూట్లో పెట్టేసి వాళ్ళ వీడియోస్ మ్యూట్లో పెట్టేసుకొని ఫాలో అవర్ క్లాసెస్ ఏది జస్ట్ ఇది నేమ్ సేక్ చేసినట్టుంది. కానీ దీనివల్ల పాజిటివిటీ ఎంతైతే ఉందో డ్యామేజ్ కూడా అంతే ఉంది. పిల్లలకి చిన్న ఏజ్ పిల్లల నుంచి అంటే నర్సరీ పిల్లల దగ్గర నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం, వాళ్ళకి చిన్న చిన్నది డిఫరెంట్ యాక్టివిటీస్ చెప్పడం అన్నీ ఉంటున్నాయి. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు ఏమే ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నట్టు అయిపోయింది. విశాఖలో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. లాక్డౌన్తో 5 నెలలుగా స్తంభించిపోయిన సినిమా రంగం అనలాక్తో పూర్వవైభవాన్ని సంతరించుకోనుంది. అంకిత క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఐపీఎల్ చిత్రం షూటింగ్ విశాఖ జిల్లాలో గత 5 రోజులుగా శరవేగంగా సాగుతోంది. సురేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యతినాష్, కార్తీక్, అవంతిక,
పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి ప్రధాన తారాగణం కాగా శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నాలుగు స్తంభాలాట, అభిలాష, ఛాలెంజ్, గాయం, ఆ ఒకటి అడక్కు వంటి కమర్షియల్ హిట్స్, శుభ సంకల్పం, స్వాతిముత్యం వంటి సాంప్రదాయ చిత్రాలతో పాటు ఈ మధ్యకాలంలో విడుదలైన లెజెండ్, జులై, జయ జానకి, నాయిక, సింగం త్రీ వంటి హిట్ చిత్రాలతో పాటు ఎన్నో వేల చిత్రాలు విశాఖలోనే రూపుదిద్దుకున్నాయి. విశాఖ పరిసర ప్రాంతాలతో పాటు ఆంధ్ర, ఊటీ, అరకులో కూడా ఎన్నో షూటింగ్లు జరిగాయి. విశాఖలో ప్రముఖ నటులకు సొంత గృహాలు, ఆస్తులు కూడా ఉన్నాయి. రామానాయుడు స్టూడియో నిర్మాణం జరిగింది. కొంతమంది దర్శకులు కూడా విశాఖలో షూటింగ్ చేస్తే సినిమా హిట్ అవుతుందని సెంటిమెంట్గా కూడా భావిస్తారు. సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆశీస్సులుంటే కాసుల వర్షం కురుస్తుందని నిర్మాతల నమ్మకం. ఇలాంటి విశాఖలో గత 5 నెలలుగా సినిమా షూటింగులు లేక వెలవెలపోయింది. విశాఖకు సినిమా రంగాన్ని తరలించే విషయమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు సినీ రంగ ప్రముఖులు కూడా చర్చలు కూడా జరిపారు. కోవిడ్ కారణంగా ఈ నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. అయితే సెప్టెంబర్ 1వ తేదీ నుండి సినిమా షూటింగులకు ప్రభుత్వం అనుమతినివ్వడంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విశాఖలో ఐపీఎల్ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. మొదటి 2 రోజులు అరకులో షూటింగ్ చేసిన చిత్ర యూనిట్ గత 3 రోజులుగా విశాఖ బీచ్లో ఈ చిత్రీకరణ చేస్తున్నారు. 2 పాటలు, యాక్షన్ సన్నివేశాలు విశాఖలోనే జరపనున్నట్లు నిర్మాత శ్రీనివాస్ తెలిపారు. పూర్తి స్థాయిలో షూటింగులు ప్రారంభమై ఈ ప్రాంతంలో ఉన్న చిన్న కళాకారులకు ఉపాధి కల్పిస్తారని, సినిమా రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ఆశిద్దాం. అంకిత ప్రొడక్షన్ బ్యానర్పై ఐపీఎల్ అనే మూవీ షూటింగ్ సాగర తీరంలో, విశాఖపట్నంలోని సాగర తీరంలో చిత్రీకరిస్తున్నామండి. ఈ నెల నుంచి పర్మిషన్స్ ఇవ్వడంతో మేము హైదరాబాద్ నుంచి ఈ నెల 1వ తేదీ వచ్చాము. 1, 2 తేదీలు అరకులో షూట్ చేశాము. తర్వాత నిన్న ఇక్కడ బీచ్ దగ్గర షూట్ చేస్తున్నాము. ఇక్కడ మంచి లొకేషన్స్ ఉండడంతో 2 సాంగ్లు ఇక్కడే చిత్రీకరిస్తాం. కొన్ని సీన్స్ కూడా హార్బర్లో, తర్వాత ఈ బీచ్లో కూడా కొన్ని ఫైట్ యాక్షన్ సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నాము. మాకు ఈ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండడంతో నెక్స్ట్ మూవీస్ కూడా ఇక్కడ చేయాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్గా నితినాష్, అర్చన, కార్తీక్, అవంతిక నటించారు. ఇక తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, దేవ్గిల్, ఇంకా మీకు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కరోనా నిబంధనలు పాటిస్తూ మేము ఇక్కడ షూట్ చేస్తున్నాము. ఇప్పుడే మీ మీడియా కూడా చిత్రీకరించింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము, ఎందుకంటే ఇది చాలా సమస్యగా ఉంది కాబట్టి మా వల్ల ఆ సమస్య మిగతా వాళ్ళకి రాకూడదని ఆ నిబంధనలన్నీ కూడా మేము కఠినంగా పాటిస్తూ ఈ చిత్రీకరిస్తున్నామండి. థ్యాంక్స్. కేవలం 40 రోజుల్లో 4 దశాబ్దాల చిరకాల స్వప్నం నెరవేరింది. ప్రభుత్వాలు మారుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదే అన్న వారి ఆవేదన తొలగిపోయింది. మార్గం లేక మదన పడుతున్న వారికి మోక్షం లభించింది. మోక్షమేంటి, మార్గమేంటి, మదన పడడం ఏంటి, ఆ కథా కమిషన్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా మరి. ఒకటి కాదు, 2 కాదు, 40 ఏళ్ల నాటి కళ సాకారమైంది. ఎన్నో ఏళ్లు వేచి చూసిన వారి కోరిక నెరవేరింది. మార్గానికి మోక్షం లభించడంతో మోముల్లో ఆనందం వెలివిరిసింది. ఆ అదృష్టవంతులే పాత గోపాలపట్నం వాసులు. వారి ఆకాంక్షను నెరవేర్చిన ఘనతను వైసీపీ సర్కారు దక్కించుకుంది. పాత గోపాలపట్నం రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద వంతెన లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడేవారు. రైలు పట్టాలు దాటుతూ ప్రమాదాలకు కూడా గురయ్యేవారు. తరచూ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యేవి. ట్రాక్ అవతల ప్రాంత ప్రజలు రాకపోకలకు నానా అవస్థలు పడేవారు. ఎన్నో పోరాటాలు చేశారు. ఎందరికో వినతిపత్రాలు కూడా అందజేశారు. ఎట్టకేలకు వారి పోరాటం, ప్రయత్నం ఫలించాయి. ఇటీవలే దశాబ్దాల నాటి వారి కళ సాకారమైంది. మార్గ ప్రదాతగా జగన్మోహన్ రెడ్డి సర్కారు వారి హృదయాల్లో నిలిచిపోయింది. ఆకర్ష నగరం విశాఖ పరిపాలనా రాజధానిగా రాజముద్ర వేసుకుంది. దీనికి అనుగుణంగా మౌలిక వసతులు సమకూర్చుకుంటోంది. దశాబ్దాల నాటి అపరిష్కృత సమస్యలకు పరిష్కారం దొరుకుతోంది. అలాంటి వాటిలో గోపాలపట్నం అండర్ పాత్వే ఒకటి.
40 ఏళ్లుగా పరిష్కారం కాని ఈ సమస్యకు జగన్మోహన్ రెడ్డి సర్కారు కేవలం 40 రోజుల్లోనే చెక్ చెప్పేసింది. 5 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి 15 అడుగుల వెడల్పు 60 అడుగుల ఎత్తులో అండర్ పాత్వే బ్రిడ్జిని నిర్మించింది. కేవలం 40 రోజుల్లో అందుబాటులోనికి తీసుకొచ్చింది. మార్గ ప్రదాతగా ఘనతను తగ్గించుకుంది. ఎంతో కాలంగా ఇక్కడ ప్రజలు కోరుకున్న విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు ఎదురు చూస్తున్న రోజు ఈరోజు వచ్చింది. మాతా గోపాలపట్నం అండర్ పాస్ బ్రిడ్జ్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ బ్రిడ్జ్ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాటం చేయని రోజు లేదు. ఎంతో కాలంగా వాళ్ళు ఎందుకంటే ప్రజలు ఈ లెవెల్ క్రాసింగ్ బ్రిడ్జ్ దగ్గర వాళ్ళు చాలా యాక్సిడెంట్లు అవ్వటం, గతంలో కొన్ని మరణాలు సంబంధించి కూడా జరిగింది. అదేవిధంగా ఈ రూట్లో ట్రాఫిక్ ఎక్కువ, ఎప్పుడు కూడా ట్రైన్స్ వెళ్తూ వస్తూ ఉండటం వల్ల ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి 15 నిమిషాలు 20 నిమిషాలు 30 నిమిషాలు కూడా అక్కడ గేట్ దగ్గర వెయిట్ చేయవలసిన పరిస్థితి. ఈ కష్టాల నుంచి ఈరోజు మనం ఈ ఆంధ్ర పాస్ బ్రిడ్జి తయారవడం, ఈరోజు మనం ఇక్కడ పాత గోపాలపట్నం ప్రజలకు అంకితం చేయడం చాలా గొప్ప విషయం. ఎన్నో సంవత్సరాలు ఎంతోమంది ఇక్కడ నిరాహార దీక్షలు చేశారు. ఇక్కడ దీక్షలు చేసిన ఈరోజు వాళ్ళందరూ కలలు నెరవేరే విధంగా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనిపై దృష్టి పెట్టి దీన్ని ఎలాగైనా పూర్తి చేయాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తర్వాత ఈసారి ఆధ్వర్యంలో ఇక్కడ కేంద్ర మంత్రులను కూడా కలిసి, రైల్వే డిపార్ట్మెంట్ కలిసి, ఇక్కడ డిఆర్ఎంతో కూడా మాట్లాడి, ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి ఈ వర్క్ ఇమీడియట్గా స్టార్ట్ అయ్యే విధంగా మనం మల్లయ్య విజయప్రసాద్ గారు ఇక్కడ ప్రజాభాస్ గారు మరియు నాయకులందరి సమక్షంలో వాళ్ళ సహకారంతో ఈ బ్రిడ్జి అతి తొందరలో ఆల్మోస్ట్ 2 నెలల లోపే 45 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. విశాఖ జిల్లా అనకాపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రి కూతురు అక్కడికక్కడే మరణించారు. స్వల్ప గాయాలతో తల్లి బయటపడింది. విధి కాలనాగై ఓ కుటుంబాన్ని కాటేసింది. తాళి కట్టిన భర్త, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు కళ్ల ముందే మృత్యువు కబలించడంతో ఆ తల్లి తలడిల్లిపోయింది. గుండె లవ్విసేలా విలపించింది. ఓ లారీ ఆ కుటుంబానికి మృత్యు శకటం అయింది. వివరాల్లోనికి వెళితే విశాఖ జిల్లాలోని జాతీయ రహదారి నెత్తిరోడింది. విశాఖ పారిశ్రామిక ప్రాంతం మల్కాపురానికి చెందిన నేవల్ డాక్యార్డ్ ఉద్యోగి అగ్రహారపు రాజు కూతురు హైతి భార్యతో కలిసి స్వగ్రామమైన మాడుగుల మండలం వీరనారాయణపురం బయలుదేరి వెళ్లారు. అనకాపల్లి సమీపంలో వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో తండ్రి రాజు, కూతురు హైతీలు అక్కడికక్కడే మరణించారు. భార్య మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా మార్చి 22వ తేదీ నుండి పార్కులన్నీ మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం అన్లాక్ ప్రకటించడంతో పర్యాటక రంగానికి వెసులుబాటు దొరికింది. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ పార్కులు తెరిచేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. విశాఖ నగర వ్యాప్తంగా అనేక ఆహ్లాదకరమైన పార్కులున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు, వాకర్స్కి వాకింగ్ ట్రాక్లు ఉన్న ఉడా, ఎంజీఎం పార్కులు, ఫ్లవర్ ప్లాంట్లు, వాటర్ ఫౌంటైన్ ఉన్న సెంట్రల్ పార్క్, లవ్వర్స్ పార్క్గా పేరున్న టెన్నేటి పార్క్, పిక్నిక్లు, సభలు, సమావేశాలు, కుటుంబంతో సరదాగా గడపడానికి అనువైన శివాజీ పార్క్ తదితర పర్యాటక ప్రాంతాలుగా గుర్తింపు పొందిన పార్కులు ఉన్నాయి. వాటితో పాటు బాటసారులు సేద తీరేందుకు సాయంత్రం వేళ వృద్ధులు కలక్షేపం చేసేందుకు నగర ప్రధాన కూడలలో సరస్వతి పార్క్, డైమండ్ పార్కులు వంటివి అనేకం ఉన్నాయి. ఈ పార్కుల పేరుతోనే ఆ కూడళ్లకి నామకరణం కూడా చేశారంటే పార్కుల గొప్పతనం తెలుస్తోంది. అయితే గత 5 నెలలుగా మూతబడి బోసిపోయి ఉన్న పార్కులను త్వరలోనే తెరవనున్నారు. ప్రభుత్వం పర్యాటక రంగానికి అనుమతులు ఇచ్చినప్పటికీ అధికారికంగా జిల్లాకు ఎటువంటి ఉత్తర్వులు ఇంకా రాలేదని అధికారులు చెబుతున్నారు. ఆదేశాలు అందిన తక్షణమే ఈ పార్కులు తెరిచేందుకు ఇక్కడి అధికారులు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే పార్కులు రీఓపెన్ జరిగి నగరవాసులకు ఆహ్లాదాన్ని అందిస్తారని ఆశిద్దాం. నగరాలలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఏవైతే మనం పార్కులు అనుకుంటున్నాం అవి ఆరోగ్యరీత్యా కూడా మినిమం ఎక్సర్సైజ్ అనేది వాకింగ్ ఇవి ఉండాలి. అవి ఎంతవరకు లేకుండా ఉంది. ఈ మధ్యకాలంలో మనకి కరోనా అంటున్నారు కానీ మిగతా చోట అన్ని చోట్ల కూడా జనసాంద్రత ఎక్కువ చోట ప్రతి చోట కూడా జనాలు మోగుతున్నారు. అదే మన పార్కులకు వచ్చేసరికి అంటే ఈ ప్రకృతి సహజంగా ఉన్నటువంటి గాలి పీల్చడంలో ఆరోగ్యం బాగుంటుంది. అది అందరిగా అన్ని విధాల పిల్లలకే కానీ పెద్దలు కానీ ఉపయోగపడుతుందని నా సొంత అభిప్రాయం. కారణం ఏంటంటే ఈ లిక్కర్ మందు షాపుల దగ్గర కానీ లేకపోతే ఈ చేపల బజార్ కానీ మా రైతు బజార్లో కానీ ఎక్కువ మంది జనాలకు ఎలా కలుస్తున్నారు,
అదే పార్కులు అయితే కొంత నిర్ణీత దూరాన్ని పాటిస్తూ మన ఉదయాన్నే మార్నింగ్ వాక్ అయితే చేస్తుంది. దానివల్ల ఆరోగ్యం ప్రతి ఒక్కరు బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. పార్కుల్లో ముఖ్యంగా పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ వస్తూ ఉంటారు కాబట్టి మనకి మనం సామాజిక స్పృహ ఒకటి ఉండాలి. మనం కలిసికట్టుగా దీని మీద యుద్ధం చేస్తేనే మనం కరోనా నుంచి దూరంగా ఉండగలం. డబ్ల్యూహెచ్ఓ నుంచి మొదలుకొని భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరైనా డాక్టర్లు కానీ చెప్పేది ఒకటే, సామాజిక దూరాన్ని పాటించండి. ఎవరికి వాళ్ళు పాటించుకోవాలి, ప్రత్యేకంగా ఒకరు వచ్చి చెప్పరు మీరు ఇది చెయ్యండి ఇది ఏది అని. ఇది కేవలం ఓపెన్ ఎందుకు చేస్తున్నారంటే ఎకనామిక్ కోణాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి అందరికీ కూడా అవకాశం ఓపెన్ చేస్తున్నారు. దాని అర్థం ఎలా పడితే అలా తిరిగేమని కాదు. దీని అర్థం ఏంటంటే మన సామాజిక బాధ్యతను దృష్టిలో పెట్టుకొని ఈ పార్కుల్లో కానీ, జిమ్ముల్లో కానీ, సినిమా థియేటర్లో కానీ మ్యాక్సిమం సాధ్యమైనంత దూరాన్ని పాటించాలి. అట్ ది సేమ్ టైం మాస్కులు పెట్టుకోవాలి. ఈ పద్ధతులన్నీ పాటించి ఇస్తే ప్రభుత్వానికి ఎంతో సహకరించిన వాళ్ళు అవుతారు జనాలంతా కూడా. దక్షిణ నియోజకవర్గంలోని 35వ వార్డులో వైసీపీ యువజన విభాగం మాజీ అధ్యక్షుడు విల్లూరి భాస్కరరావు ఆధ్వర్యంలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సమాజ మార్గదర్శకులైన పలువురు గురువులను సత్కరించారు. తమ ఈ స్థితికి కారణమైన గురువుల ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞానాన్ని అందించి బాలలను ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకు మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించే దినం. అందుకే పెద్దలు ఫస్ట్ ముందుగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అనే బోధనతో స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులు జ్ఞానాన్ని మాత్రం జన్మను మాత్రమే ఇస్తారు, కానీ గురువులు మాత్రం పునర్జన్మనిచ్చి ఆ జన్మని ఆ జీవితాన్ని చరితార్థం చేసుకునే విధంగా నగరంలో సమాజంలో ఎలా మెలగాలి, ఎలా ఉండాలి, పేరు ప్రఖ్యాతలు ఏ విధంగా తెచ్చుకోవాలి, సమాజంతో సంబంధ బాంధవ్యాలను ఏ విధంగా పెంపొందించుకోవాలి అనే సంస్కారం కానివ్వండి, క్రమశిక్షణ కానివ్వండి, మన రాష్ట్రానికి దేశానికి కావలసిన ఎంతోమంది ఇంజనీర్లు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, ఇలాగే డాక్టర్లు కానివ్వండి, పోలీసు సిబ్బందిని కానివ్వండి, ఒక అధికారిని తయారు చేయాలి అని అంటే ఆ అధికారం అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా చేయాలి అని అంటే ఒక క్రమశిక్షణ కావాలి, విద్య కావాలి. అలాంటి విద్యని నేర్పే గురువు ఈరోజు మనకి అంటే గౌరవించుకోవడం, సర్వేపల్లి రాధాకృష్ణన్ అదే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని తలుచుకొని ఇలాంటి దినమున స్మరించుకోవడం నిజంగా మనందరికీ కూడా ఆనందదాయకంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తారని, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మురళీనగర్కి చెందిన వనితా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో టీచర్స్ డే సెలబ్రేషన్స్ క్లబ్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. వనితా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు జే ఉమాదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాకర్స్ క్లబ్ 101 గవర్నర్ పిల్ల అర్జునుడు, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గొండు సీతారాం తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రకాల వృత్తుల్లో శిక్షణ అందించిన గురువులను అతిథులుగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. వనితా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను కొనియాడారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తిగా తీసుకొని సమాజానికి మరింత సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షురాలు ప్రభా శర్మ, కార్యదర్శి వినీల, బిందు, స్నేహలత, దుర్గా ప్రసన్న, జయ ప్రమీలారావు, పద్మ తదితరులు పాల్గొన్నారు. చేసుకునే పండుగ అండి ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనం టీచర్స్ డే జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరు టీచర్స్ని మనం గౌరవించాలి అనేది ఈ ఒక్కరోజుతో సరిపోదు. ప్రతి అంటే ఈ ఒక్కరోజు మనం ఎందుకు చేసుకుంటున్నామంటే ప్రతి ఒక్కరికి ఈ జయంతి అనేది తెలియపరచడము, గురువుగారిని ఎంత మనం గౌరవిస్తే, ఎంత ప్రేమిస్తే మనకి గురువు దగ్గర నుండి మనకి రావాల్సిన ప్రతిఫలం. అంటే మన స్కూల్స్లో నుండి పిల్లలందరూ ఈ ఇప్పటి పిల్లలే రేపటి పౌరులు కదండి. ఈ పౌరుల్ని సరిదిద్దేది గురువు. గురువు అనగానే మనకి స్ఫురించేది అంటే గు అనగానే చీకటి, రు అనగానే పాలదొలేది. ఈ చీకటి నుండి మనకి వెలుగులో తీసుకొచ్చేవాడు గురువు. అందుకే గురువు అనగానే మనం ప్రతి ఒక్కరూ గురు బ్రహ్మ, గురు విష్ణు అని అనుకుంటున్నామంటే ఎందుకు అనుకుంటున్నారు? గురువు మనకి మొదటి దైవము.
అంటే దైవాన్ని కూడా చూపించేవాడు కూడా గురువే. అందుకే అందరికీ ఈరోజు టీచర్స్ డే శుభాకాంక్షలు అండి. వనిత వాకర్స్ టీచర్స్ డే సెలబ్రేషన్స్ నిజంగా ఓ రకమైనగా వినూత్నంగా ఉన్నాయి. ఎందుకంటే కరోనా ప్రస్తుత పరిస్థితుల్లో వెబినార్ క్లాసులు నిర్వహించిన వ్యక్తులు అదే ఉపాధ్యాయుల్ని సన్మానించడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. ప్రపంచమంతా ఒక రకమైనటువంటి ఉత్సవాలు జరుపుకున్నట్లయితే మురళీనగర్ తాలూకా వనిత వాకర్స్ ఇంట్లో ఉండి పిల్లల్ని కానీ పిల్లల తాలూకా తల్లిదండ్రులు కానీ ఒక రకమైనటువంటి ఉత్సుకత, ఒక రకమైనటువంటి వాళ్ళు ట్రైనింగ్ ఇద్దాం, వాళ్ళని మానసిక స్వభావాలు కానివ్వండి లేదంటే లాంగ్వేజ్లపైన పట్టు కానీ సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమంలో వాళ్ళకి సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం. నగర పరిధి 26వ వార్డు వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి పీల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం పార్టీ కార్యాలయంలో టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. పలువురు ఉత్తమ ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, లెక్చరర్ జయలక్ష్మిలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడారు. సమాజంలో గురువు పాత్ర అత్యంత కీలకమని, అలాంటి గురువులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు సునీల్, మహిళా విభాగం అధ్యక్షురాలు జ్యోతి, లావుకుమారి, అప్పారావు, సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవడం అనేది అంత మహత్తర అవకాశాన్ని ఈరోజు మాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే అన్ని వృత్తుల్లో కన్నా ఉపాధ్యాయ వృత్తి ముఖ్యం. ఎందుకంటే తల్లి మనల్ని భూమి మీదకి తీసుకొని వస్తే మనం ఈ సమాజంలో ఎలా బ్రతకాలని నేర్పించేదే విద్య. అటువంటి విద్య నేర్పించేటువంటి గురువు ఆయన. ఈరోజు ఒక డాక్టర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ, లేదంటే ఒక పెద్ద పెద్ద ఒక కలెక్టర్ కానీ, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి అయినా సరే ఫస్ట్ టీచర్ విద్య నేర్పిస్తేనే ఆ విద్య ద్వారానే ఒక పదోన్నతి పొందినటువంటి ఒక మేధస్సుని ఎదుటి వ్యక్తికి పంచేటువంటి వ్యక్తి టీచరు. తన ప్రేమతో భయంతో వాళ్ళని క్రమశిక్షణలో నడిపించి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దేదే టీచర్ కనుక అంత గొప్ప పవిత్రమైనటువంటి వృత్తి చేస్తున్న ప్రతి ఉపాధ్యాయురాలికి ఉపాధ్యాయులకు పేరు పేరున టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కరోనా కట్టడికి రైల్వే సిబ్బంది సరికొత్త ఆవిష్కరణలు. టోల్ శానిటైజర్ బాక్సులు రూపొందించిన లోకోషెడ్. ఒకే దెబ్బకు రెండు పెట్టెలు. కాలుష్య నియంత్రణ, ఆరోగ్య పరిరక్షణకు సైక్లింగ్ ట్రాక్లను నిర్మిస్తున్న జీవీఎంసీ. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కలకలం. తాజాగా మరో 765 పాజిటివ్ కేసులు నమోదు. కర్రసాముకు నగరంలోనూ పెరుగుతున్న ఆదరణ. ఆత్మరక్షణ విద్యగా అభ్యసిస్తున్న యువత. కరోనాతో ఆన్లైన్ చదువులు, ఒత్తిడిలో విద్యార్థులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.